విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తవైన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలముగా మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి ఈరోజు విలువైన మీ జ్ఞానవాక్యాలు మరొకసారి మీ పిల్లలకు తెలియజేయడానికి మీరు చేస్తున్న సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, మీ బిడ్డలముగా మమ్మల్ని అందరినీ బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించమని, విత్తబడుతున్న వాక్యం అందరి హృదయాల్లో ఫలించుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మానవ జీవితం చాలా విభిన్నమైన పరిణామాలతో, చాలా విస్తృతమైన ఆలోచనలతో, చాలా చక్కటి గమనంతో కొనసాగాలని నిర్ణయించింది దేవాది దేవుడు. అలా నిర్ణయించినటువంటి దేవాది దేవుడు పురుషునిగా స్త్రీనిగా రెండు ఆకారాలు చేసి వారికి వేరువేరు అవయవాలనిచ్చి ఆ వేరువేరు అవయవాలతో వేరువేరు ఆకారాలతో వారు ఈ భూమి మీద బ్రతకాలని నిర్ణయించి వారికి కొన్ని కట్టుబాట్లు, కొన్ని విధులు నేర్పించి వారిని తన మార్గాలలో నడిపించాలని దేవుడు ఆశించారు. అలా వచ్చిన వారమే పురుషులైన మీరు, స్త్రీలైన మీరు. మనమందరము పురుషులుగా స్త్రీలుగా మనమనుకొని ఈ భూమి మీద అడుగు పెట్టలేదు. నేను పురుషుడిగానే పుట్టాలని నేను అనుకోలేదు, నాకు తెలీదు. నేను స్త్రీగా పుట్టాలని నువ్వు అనుకోలేదు, నీకు తెలీదు. పుట్టిన తర్వాత నువ్వు పురుషుడివి లేదా నువ్వు స్త్రీవి అన్న విషయం ఈ ప్రపంచానికి తెలిసింది, ఊహ తెలిసిన తర్వాత నీకు తెలిసింది. ప్రియులారా, మరి ఈ పురుషులు స్త్రీలు, ఈ స్త్రీ పురుషుల మధ్యలో శృంగారం అనేది ఒకటి ఉంది. కామం అంటారు దాన్ని, అంటే కోరిక కలగటాన్ని కామం అంటారు. వాళ్ళిద్దరూ ఏకం కావడాన్ని శృంగారం అంటారు. స్త్రీ పురుషుల మధ్య జరుగుతున్నటువంటి శృంగారము, అదొక చర్య, శృంగార చర్య అంటారు. చాలామంది దృష్టిలో ఈ శృంగారము అన్న పదం వినబడగానే అది భూతు పదంలాగా, సెక్స్ అన్న పదం వినగానే అది తప్పు మాటలాగా, పాపపు మాటలాగా, చెడ్డ మాటలాగా భావించేటువంటి స్వభావం ఉంది. ఉందా లేదా మీరు చెప్పండి, ఉందా? శృంగారం అనగానే చాలా తప్పు మాట కదండి అది, సెక్స్ అనగానే అది భూతు మాట కదండి అది అన్న భావన చాలామందిలో కనబడుతోంది. ఎందుకు ఇలాంటి భావన వారి మధ్యలో ఏర్పడిందంటే దాని గురించి వారికి పూర్తిగా తెలియకపోవడం వల్లే. ఎప్పుడు కూడా సమాజం ఏదైతే ఆలోచిస్తుందో అలా మనం ఆలోచించకూడదు. సత్యాసత్యాలు ఏవి, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం అనేది మనకు తెలియాలి ప్రియులారా. అది తెలియకపోవటం వల్ల ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదండి, కొన్ని విషయాల గురించి మనం చెప్పకూడదండి, కొన్ని విషయాల గురించి మనం పట్టించుకోకూడదండి అన్నట్టుగా కొందరి వ్యవహార శైలి ఉంటుంది. మరికొందరైతే క్రైస్తవ సమాజంలో వివాహము నిషేధిస్తున్నారట. కడవరి దినాల్లో అలాంటి అబద్ధికులు వస్తారని ముందుగానే వాక్యంలో ఉంది కదా. వారు ఏమి నిషేధిస్తారట? వివాహము నిషేధించుచు. ఎందుకు వివాహం నిషేధం అనంటే స్త్రీ పురుషుల కలయికే పాపం. స్త్రీ పురుషులు కలవకూడదండి. అసలు ఆ ఫీలింగ్ వస్తేనే, నీకు ఆ సెక్సువల్ థాట్ వస్తేనే తప్పు. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం పొందేశావో ఇక అప్పటి నుంచి నీ భార్యని భార్యలా చూడకూడదు, నీ భర్తని భర్తలా చూడకూడదని చెప్పే ఒక తప్పు బోధ క్రైస్తవ సమాజంలో వేళ్ళు అనుకుంటూ వచ్చింది. ఇప్పటికీ చాలామంది ఏదో అపరాధ భావన వారిలో, అంటే భార్యతో శృంగారంలో పాల్గొంటే లేదా భర్తతో శృంగారంలో పాల్గొంటే ఏమైనా తప్పేమో, పిల్లల ముందు ఇలాంటి మాటలు మాట్లాడకూడదేమో, చిన్నపిల్లలకి లేదా వయసులోకి వచ్చిన వాళ్ళకు కూడా మనం ఇలాంటి విషయాలు చెప్పకూడదేమో,
ఇదేమైనా తప్పేమో అన్న భావన కూడా కొంతమందిలో కుంచిత సంకుచిత స్వభావాలు కొంతమందిలో చోటు చేసుకోవడం కూడా మనం సమాజంలో చూస్తున్నాం. వాళ్ళు వివాహాన్ని ఎందుకు నిషేధిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకున్న ఒకే ఒక ఉద్దేశం, శృంగారం అనేది నేరం, భార్యాభర్తల కలయిక నేరం, వాళ్ళు కలవకూడదు, వాళ్ళు దూరం దూరంగా ఉండాలి అనేది వాళ్ళ యొక్క భావన. ఒకరోజు ఒక సేవకుడు సాక్ష్యమిస్తున్నాడు, నేను బాప్తిస్మం పొందిన తర్వాత మరలెన్ను ఎన్నడూ నా భార్య వైపు చూడలేదు అన్నాడు. సంఘస్థులు చప్పట్లు కొట్టారు. అదేమైనా గొప్ప విషయమా? అసలు నిజమా అబద్ధమో కూడా తెలీదు, కావాలని అన్నాడేమో, అబద్ధం ఆడుతున్నాడేమో, ఒకవేళ నిజమైతే సమాజాన్ని పాడు చేస్తున్నాడేమో. ఎస్, ఒకవేళ అతడు చేసేది నిజమైనా సమాజాన్ని పాడు చేస్తున్నాడు. ఎందుకంటే భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉండండి అని బైబిల్ ఎప్పుడైనా చెప్పిందా? ఎప్పుడు చెప్పలేదండి. భార్యాభర్తల విషయంలో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:5 ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు మీరు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఇద్దరికీ ఇష్టపూర్వకం అయితేనే తప్ప, మళ్ళీ చూసారా, ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఇద్దరికీ ఇష్టమైతేనే తప్ప ఒకరినొకరు ఏడబాయకుడి. ఇద్దరూ అనుకుని, ఇద్దరూ సమ్మతించి ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు, ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా మీరు విడివిడిగా ఉండాల్సి వస్తే, ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి, మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలుసుకోండి అన్నాడు. మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని ఏం చేస్తాడట? శోధిస్తాడు. మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను శోధిస్తాడు. ఆ సాతాను శోధింపకుండునట్లు మీరు మరలా తిరిగి కలుసుకోండి అన్నాడు. తప్ప మీరు మరలా ఎప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత దూరం అయిపోవాలని కానీ, బాప్తిస్మం పొందిన తర్వాత దూరం అయిపోవాలని కానీ ఎక్కడా బైబిల్ గ్రంథంలో ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు భార్యాభర్తల కలయిక లేదా వారి మధ్య శృంగార చర్య అనేది దేవుడు ఏర్పరిచింది. ఎందుకు దేవుడు ఏర్పరిచాడంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన తన పిల్లల్ని ఈ భూమి మీద నిండించాలనుకున్నాడు. అందుకే ఆదికాండంలోనే చాలా స్పష్టంగా ఆ విషయాన్ని వ్రాయించాడు. ఆదికాండము ప్రారంభాధ్యాయము 28 చూద్దాం ప్రియులారా. ఆదికాండము ప్రారంభాధ్యాయము 28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా అప్పటికింకా పండు తినలేదు సుమా, అప్పటికింకా పండు తినలేదు, అప్పటికింకా పాపం భూమి మీదకి రాలేదు. ఏమంటున్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మీరు ఫలించి అన్నాడు. మీరు ఫలించి నెక్స్ట్ ఏంటి? అభివృద్ధి పొంది అన్నాడు. మీరు ఫలించి అన్న పదంలో పండు తినక మునిపే భార్యాభర్తలిద్దరూ ఏకమవ్వచ్చు, భార్యాభర్తల కలయిక నేరం కాదు, వారి కలయిక ఆమోదయోగ్యమైనదే, అధికారికంగా దైవాధికారంతో అది దేవుడు ఆమోదించినదే తప్ప వారిరువురు మధ్య వ్యత్యాసం ఉండాలని కానీ, వారిరువురు దూరం దూరంగా బ్రతకాలని కానీ ఎక్కడ చెప్పలేదు. ఎప్పుడు కూడా దేవుడు ఒక విధానాన్ని ప్రారంభిస్తాడు, మానవుడు దాన్ని మారుస్తాడు. దేవుడు ఒక చట్టాన్ని నిర్వహిస్తాడు, ఒక చట్టాన్ని చెబుతాడు మనకి, మానవుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా నడవటానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే మానవుడు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఇష్టపడతాడో అప్పుడే మానవుడు దేవుని చట్టాన్ని అతిక్రమించి ఆజ్ఞాతిక్రమం చేసి ఏమవుతాడు? పాపి అవుతాడు. దేవుని చట్టాన్ని అనుసరిస్తే ఎవడు పాపి ఎవడు? శృంగారం నేరం అని బైబిల్ చెప్పలా. చట్టబద్ధమైనది నేరం కాదు. ఏ చట్టబద్ధమైనది? దైవ చట్టబద్ధమైనది నేరం కాదు. దైవ చట్టానికి వ్యతిరేకంగా ఒకవేళ మనం పెడితే అది నేరం. సో ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు, ఒక విషయాన్ని గురించి మనం ఆలోచించేటప్పుడు, ఒక విషయం మీద మనకు ఒక అభిప్రాయం ఏర్పరచుకునేటప్పుడు ఇది ఎంతవరకు సమంజసం, నేను ఆలోచించేది రైటా రాంగా, బయట చెప్పబడుతున్నది సత్యమా అసత్యమా, నాకు ఇలా ఎవరైనా బోధిస్తే ఆ బోధ నేను వినొచ్చా
వినకూడదా అనే క్లారిటీ మనకు ఉండాలి. అయితే ప్రియులారా, దేవుడు శృంగారం అనేదాన్ని లేదా సెక్సువల్గా భార్యాభర్తలు కలవడం అనేదాన్ని ఒక చక్కటి అధికారికంగా భార్యాభర్తలిద్దరికీ అవకాశంగా ఇచ్చాడు. మీరు మీ న్యాయమైన కోరికలు తీర్చుకోవచ్చు ఇరువురి సమ్మతి చొప్పున. అందులో బలాత్కారం కానీ క్రూరత్వం కానీ దుష్టత్వం కానీ ఉండటానికి వీలు లేదు. ఇరువురి సమ్మతితో, ఇరువురి ఇష్టంతో, ఇరువురి అంగీకారంతో ఒకరి కష్టసుఖాలు ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరి ప్రాబ్లమ్స్ మరొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి పరిస్థితుల్ని మరొకరు అర్థం చేసుకుంటూ మీ సంసార ధర్మాన్ని మీరు నిర్వర్తించి దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చాలి అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు మనిషికి ఇలాంటి విషయాలు చెప్పాడో, ఈరోజు కల్చర్ ఎట్టిపోయిందంటే దేవుడు చెప్పిన మాటలకు భిన్నంగా, దేవుడు చెప్పిన ఆలోచనలకు భిన్నంగా, దేవుని ఉద్దేశాలకు భిన్నంగా మానవుడు వెళ్ళటం ప్రారంభించాడు. దేవుడు చెప్పిన రూట్లో వెళ్లకుండా దేవుడు చెప్పని రూట్లో వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. అంటే ఆకలిస్తే కొంతమంది మేధావులు ఉన్నారు ఈరోజు సమాజంలో, వాళ్ళు దైవ విరోధులు, వాళ్ళు మాట్లాడుతున్నది అసత్యమైనా, వాళ్ళు మాట్లాడుతున్నది అజ్ఞానమైనా, వాళ్ళని దాన్ని జ్ఞానంలాగా సమాజానికి చెప్పడానికి ప్రయత్నపడుతూ ఉంటారు. అందులో కొంతమంది అజ్ఞానులు ఏమంటారంటే, ఆకలేస్తుంది, అన్నం తింటున్నావా, తింటున్నావు కదా, దాహం వేస్తుంది, నీళ్లు తాగుతున్నావా, తాగుతున్నావు కదా, నిద్ర వస్తుంది, నిద్రపోతున్నావు కదా, అలాగే కోరిక కలిగితే కోరిక తీర్చుకోవడం తప్పేమీ కాదు అని చెప్పేటువంటి నీచ సంస్కృతి ఈరోజు సమాజంలో రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. దాన్ని ఇష్టపడే వాళ్ళు కోకొల్లలుగా ఉండడం చాలా బాధాకరం. వీళ్ళు మాట్లాడుతున్న లాజిక్ కరెక్టే కదా, అందుకని దాన్ని ఫాలో అయితే తప్పేంటి అని అనుకునే నీచ సంస్కారం, కుసంస్కారం అంటారు దాన్ని, అలాంటి కుసంస్కారాలు రోజురోజుకి పెరిగిపోతూ, ఇది తప్పు కాదు, మా వరకు ఇది కరెక్టే, మీకు తప్పు అయితే మీరు తప్పుగా భావించుకోండి అని చెప్పేటువంటి నీచమైన విధానంలోనికి వెళుతున్నారు. ఈరోజు అందరూ వచ్చారు, న్యాయంగా అందరికీ ఒక్కొక్క ప్లేట్ ఇస్తున్నాం భోజనం చేయడానికి, అందరూ తింటున్నారు. నీ చేతిలో ప్లేట్ నేను లాక్కు, నాకు ఆకలిస్తుందని నీ ప్లేట్ నేను లాక్కోకూడదు. నాకు ఆకలిస్తే నా ప్లేట్లో నేను తినాలి. సో నీ ప్లేట్లో నేను లాక్కోవడం ఇల్లీగల్, అది నాకు. అప్పుడు వీళ్ళకి లాజిక్ పనిచేయదా, ఓకే ఆకలిస్తే అన్నం తింటున్నావా, దాహం వేస్తే నీళ్లు తాగుతున్నావా, అలాగే కోరిక గలిగితే తీర్చేసుకుంటావా, మా డబ్బు కావాలి నీ జేబులో తీసేసుకుంటే ఓకేనా, డబ్బు అవసరం నాకు అనిపించింది తీసేసుకున్నా నీ జేబులోది, నాకు బండి నడపాలనిపించింది నీ బండి వేసుకెళ్ళిపోనా, నాకు కార్ డ్రైవ్ చేయాలనిపించింది నీ కార్ వేసుకెళ్ళిపోతే ఒప్పుకుంటావా. సో వాళ్ళు మాట్లాడే లాజిక్లు న్యాయ వ్యతిరేకమైన లాజిక్లు, న్యాయ విరుద్ధమైన లాజిక్లు, వాటిని ఎప్పుడు కూడా మనం కన్సిడర్ చేయకూడదు. వాక్యానుసారంగా మనం చేస్తున్నది రైటా రాంగా అనేది మనం ఆలోచించుకోవాలి. తప్పైతే దిద్దుకుని ప్రభు పాదాల చెంతకు వెళ్ళాలి, ఆ తర్వాత నీతిగా బ్రతకడానికి ట్రై చేయాలి. దేవుని మార్గాల్లో మనం ఎంతవరకు ఉన్నాం, ఎంతవరకు లేవని ఒక విషయం మీద మనకు ఒక అవగాహన ఉండాలి. చాలామంది భార్యాభర్తల మధ్య ఉన్న శృంగారం పెళ్లి కాకముందే ప్రారంభిస్తే అదేమైనా నేరమా, అదేమైనా తప్ప, వివాహానికి ముందు శృంగారం చేయొచ్చు కదా, తప్పే ఉంది అన్న భావన ఈరోజు కల్చర్. అది చాలామంది డేటింగ్లు చేస్తున్నారు, అది తప్ప అని అడుగుతున్నారు. ఒక విషయాన్ని గమనించండి, దేనికైనా ఒక సమయం ఉంటుంది, దేనికైనా ఒక విధానం ఉంటుంది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఒక మొగ్గ ఉంటుంది, అది మొగ్గ దశలో ఉంది, అప్పుడు దానికి పరిమళం అనేది ఉండదు. ఎప్పుడైతే అది వికసిస్తుందో, పువ్వుగా మారుతుందో, అప్పుడే దానికి ఏముంటుంది, పరిమళం ఉంటుంది. మొగ్గ దశలో ఉండగా పరిమళాన్ని కోరుకోవడం ఎంత వివేకమో, ఇంకా చిన్న దశలో ఉండగా, క్రింది స్థాయిలో ఉండగా, వివాహానికి ముందు ఆ విధమైన కామ సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై అలాంటి కార్యాలకు నేను వెళతాననుకోవడం కూడా అంతే అవివేకం. ఎందుకంటే దేవుడు నీకు శరీరాన్ని ఇచ్చింది నీకు నచ్చినట్టుగా ఎలా పడితే అలా వాడుకోవడానికి కాదు. శరీరం ఎవరిది అంటే దేవునిది. అవయవాల నిర్మాణానికి కారకులు ఎవరు అంటే దేవుడు. నా అవయవాలన్నింటినీ నిర్మించింది ఆయన అయినప్పుడు నేను నాకు నచ్చినట్టుగా వాడుకుంటానంటే కుదరదు. ప్రాక్టికల్గా మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. ఇప్పుడు చాలామంది
వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, భార్యాభర్తలు ఉంటారు. భార్యాభర్తలు వివాహాలు చేసుకున్నవారు కూడా తప్పు మార్గాల్లోనికి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు కొందరు. వాళ్ళలో, వివాహమైన వాళ్ళలో మోహపు చూపులు చూసేవాళ్ళు, వివాహం అయిన తర్వాత కూడా మోహపు చూపులు మాననివారు, వివాహం అయిన తర్వాత కూడా నీచమైన కార్యాలకు తెగబడేవారు, ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది పెరిగిపోతూ రావడం అది చాలా బాధాకరం. ఇక వివాహానికి ముందు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న యువతీ యువకులకు ఒక గుణపాఠం బైబిల్ ఎప్పుడో చెప్పింది. వివాహానికి ముందు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం వల్ల లాభమా నష్టమా అంటే ఖచ్చితంగా దేవుడు చెబుతున్నాడు నష్టమే. అంటే ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం వల్ల మనకు లాభమా నష్టమా అంటే ఖచ్చితంగా ఓ యువతి లేదా ఓ యువకుడా ఖచ్చితంగా నీకు నష్టమే. ఎందుకు నష్టం? ప్రాణం పోవచ్చు, ఖచ్చితం నీ ప్రాణం పోయే అవకాశం ఉంది, నీ పరువు పోయే అవకాశం ఉంది, నీ భవిష్యత్తు నాశనమైపోయే అవకాశం ఉంది, నీ జీవితం ఛిద్రమైపోయే అవకాశం ఉంది, నీ జీవితం చల్లా చెదురైపోయే అవకాశం ఉంది, నువ్వు చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే అవకాశం ఉంది. అది నీకు కాసేపు తీయగా కనిపించవచ్చు, అది నీకు కాసేపు అందంగా కనిపించవచ్చు, అది నీకు కాసేపు ఉన్నతంగా కనిపించవచ్చు, కానీ ఆ రొచ్చులోనికి దిగిన తర్వాత, ఆ ఉచ్చులోనికి దిగిన తర్వాత ఖచ్చితంగా బయటికి రాలేక చచ్చిపోయే పరిస్థితి దాపురించవచ్చు. ఆ రోజు నీకు అనిపిస్తుంది, నేను ఎందుకు ఇలాంటి తప్పు నిర్ణయాన్ని ఆ రోజు తీసుకున్నాను అని. లీగల్కి ఇల్లీగల్కి చాలా తేడా. లీగల్గాను డబ్బు సంపాదించవచ్చు, ఇల్లీగల్గాను డబ్బు సంపాదించవచ్చు. లీగల్గా సంపాదించిన డబ్బు ధైర్యంగా ఉంటుంది, ఇల్లీగల్గా సంపాదించిన డబ్బు ఖచ్చితంగా భయపడుతూ భయపడుతూనే ఉండాలి. ఒకళ్ళు దొరికితే తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? లోపలేస్తారు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, ఈరోజు సమాజంలో చాలామంది శరీరం ఉంది కదా, అవయవాలు ఉన్నాయి కదా, వాడేసుకుందాం, ఏమైంది, వాడుకుంటే ఏంటి, వాడదాం, తప్పేంటి అనుకునే ధోరణిలో ఉన్నారు. మీరు గమనించండి, భూమి మీద ఉన్న చట్టం చాలా వాటిని అనుమతించవచ్చు, చాలా స్వేచ్ఛను నీకు ఇవ్వచ్చు. భూమి మీద ఉన్న చట్టం నువ్వు తప్పు చేసినా తప్పు కాదని చెప్పొచ్చు, కానీ మీ అందరి తలలకు పైగా ఒక చట్టం ఉంది, మర్చిపోకండి. చట్టం అంటే కేవలం ఇక్కడున్నది మాత్రమే, దానికి మాత్రమే మనం లోబడాలి, దానికి కళ్ళు తప్పించుకుని తిరిగితే చాలే అనుకుంటున్నారేమో చాలామంది. ఇక్కడ ఒక చట్టం ఉంది, మన మధ్యలో ఒక చట్టం ఉంది, మన పైన ఒక చట్టం ఉంది. మధ్యలో ఉన్న చట్టం వల్ల ఏ ప్రాబ్లం లేదేమో, కానీ నీకు పైన ఉన్న చట్టం వల్ల మాత్రం నీకు చాలా ప్రాబ్లం ఉంది, అది నీ తలలకు పైగా విస్తరించి ఉంది. ఆ చట్టం ఒక్కసారి నిన్ను దోషిగా తీర్పు తీర్చిందంటే, ఆ చట్టం చేతిలో నుండి నిన్ను కాపాడగలిగేవాడు ఈ భూమిలో కాదు కదా, ఈ విశ్వంలో ఎక్కడా దొరకడు. మానవులందరూ బేసిక్గా ఏమనుకుంటారంటే, ఈ చట్టానికి తప్పించుకుని తిరిగితే చాలు, ఈ చట్టానికి దొరకకుండా తిరిగితే చాలు, ఈ చట్టం ముందు మనం జాగ్రత్త పడిపోతే చాలు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ చట్టానికి పైన మరో చట్టం ఉంది. నువ్వు రెండు చట్టాల క్రింద నడుస్తున్నావు గుర్తుపెట్టుకో, రెండు ప్రభుత్వాల క్రింద నడుస్తున్నావు గుర్తుపెట్టుకో, ఇద్దరు అధిపతులు ఉన్నారు నీ పైన గుర్తుపెట్టుకో. ఒకరు లోక సంబంధమైన అధిపతి అయితే మరొకరు పరసంబంధమైన అధిపతి, ఒకటి లోక సంబంధమైన చట్టం అయితే రెండోది పరసంబంధమైన చట్టం. లోక సంబంధమైన చట్టం మనకు దొరకపోవచ్చు, చీకట్లో చాలా కార్యాలు చేయొచ్చు, తప్పించుకుని తిరగొచ్చు, కానీ పరసంబంధమైన చట్టాన్ని తప్పించుకు తిరిగేవాడు ఈ భూమి మీద ఇంకా పుట్టనే లేదు. ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు అలాంటాడు. మరి ఆయన చట్టం ఏ విధంగా నిన్ను తీర్పు తీరుస్తుంది, ఏ విధంగా నిన్ను దోషిని చేస్తుంది అంటే, కొన్ని లాజిక్స్ మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. అక్కడ బోర్డు పెట్టా, మోహపు చూపులకు కులంతో పనిలేదట, కానీ పెళ్లి చూపులకు మాత్రం ఏం కావాలట, కులం కావాలట. ఇది ఈరోజు అందరూ అనుసరిస్తున్నదే అంతే కదా. మోహపు చూపులు చూస్తారు, అందులో ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు. దాన్ని నేను మోహపు చూపు చూద్దాం అనుకుంటున్నాను, నీ కులం ఏంటి, ఏ ఉట్లు మీరు, మా ఉట్లేనా అని అడుగుతారా? నువ్వు ఎర్రగా బుర్రగా బాగున్నావు అబ్బాయి లేదా అమ్మాయి, నిన్ను ఒకసారి మోహంతో చూద్దాం అనుకుంటున్నా, అయితే నాకు ఇక్కడ కులం అడ్డొచ్చింది, ఏ ఉట్లు మీరు, మీదేం కులం, మీ జాతి ఏంటి అని ఎవ్వడు అడగడు.
అబ్బాయి నచ్చిన అమ్మాయి నచ్చిన కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడు మోహపు చూపు చూస్తూనే ఉంటాడు. ఆ మోహపు చూపుకు అక్కర్లేని కులం మాత్రం ఎక్కడ కావాల్సి వస్తుంది? పెళ్లి చూపుకు కావాల్సి వస్తుంది. ఇది ఈరోజు సమాజం నేర్చుకున్న వింతైన జ్ఞానం. ప్రియులారా, ఇలా చూస్తున్నటువంటి వ్యక్తి భార్య ఉండగా లేదా భర్త ఉండగా తమ కోరికలు అక్కడితో సరిపోవు అనుకుంటూ, వాళ్ళు మాకు సరిపోరు అనుకుంటూ, వాళ్ళు మా జీవితానికి తగరు అనుకుంటూ, ఇంకా ఏదో కావాలన్న తపనతో, ఇంకా ఏదో కావాలనే తాపత్రయంతో నీచమైన మార్గాల్లోనికి అడుగు పెడుతూ దేవుని చట్టానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ దేనికి వ్యతిరేకంగా వెళ్తున్నారు? దేవుని చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. భార్య ఉంది కానీ పొరుగువాని భార్య కావాలనిపిస్తుందట ఇతని మనసుకి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? తన పొరుగువాని భార్యను ఆశించువాడు శిక్షార్హుడు. నీ పొరుగువాని భార్య వైపు కన్నెత్తి చూశావా? నువ్వెవరు? శిక్షార్హుడివి. జాగ్రత్త, పైనున్న చట్టం నిన్ను శిక్షార్హుడిగా కన్సిడర్ చేస్తుంది. పైనున్న చట్టం నిన్ను శిక్షార్హుడిగా పక్కకు తోసేస్తుంది. వచ్చిన తర్వాత వస్తావు కదా ఏదో రోజు, రావాలి కదా ఏదో రోజు, వచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాలి. ఎందుకంటే అతని భార్య వైపు నువ్వు ఆశగా చూసావు. అప్పటికింకా యోసేపుకు పెళ్లి కాల, కానీ ఈమె పోతీఫర్ భార్య ఎవరైతే ఉందో ఆమె యోసేపు వైపు చాలా ఆశగా చూస్తుంది. చాలా ఆశగా పోతీఫర్ వస్తున్నాడు, పోతీఫర్ దగ్గర నటిస్తుంది, కానీ యోసేపు వైపు మాత్రం ఏం చేస్తుంది? ఆశగా చూస్తుంది, ప్రేమగా చూస్తుంది. ఏం ప్రేమ అది? దొంగ ప్రేమ. ఆ కోరికతో చూస్తుంది. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాని కుర్రాడు కదా, వశపరుచుకుందాం అనుకుంది, లోబరుచుకుందాం అనుకుంది. కానీ అక్కడ యోసేపు మాట్లాడిన మాటలు ఎంత బాగుంటాయి తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయం, అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నేసి తనతో శయనించమని చెప్పింది. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏముందో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవ్వడూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు, కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను చూసారా? కనిపించని చట్టానికి ఎలా భయపడుతున్నాడో గుర్తుపెట్టుకోండి. కనిపించే చట్టానికి భయపడడం కాదు. దేనికి భయపడాలి మనం? ప్రతిరోజు కనిపించని చట్టానికి భయపడాలి. వాడే భక్తుడవుతాడు, వాడే నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుంటాడు. రాసేసుకోండి పేపర్ మీద, కనిపించని చట్టానికి, దైవ చట్టానికి ఎవడైతే భయపడతాడో వాడే నిత్య జీవాన్ని సాధించగలుగుతాడు, వాడే దేవునికి ప్రియుడుగా బ్రతకగలుగుతాడు. కనిపించని చట్టానికి భయపడకుండా ఎవరు చూడట్లేదే అని ఆశగా ఒక అమ్మాయి వైపు, అది పొరుగు అని భార్య వైపు ప్రేమగా ఆశగా చూస్తున్నావు అనుకో, ఖచ్చితంగా దేవుడు ఆయన చట్టంలో నీ తప్పుని నోట్ చేసేస్తాడు. ఈ మధ్య రోడ్ల మీద వెళ్ళిపోతుంటే కెమెరాలు పెట్టేశారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో స్పీడ్ లిమిట్ పెట్టేశారు, తెలుసు కదా మీకు స్పీడ్ లిమిట్. ఇష్టం వచ్చినట్టుగా కొట్టామనుకోండి, రింగ్ రోడ్ ఎక్కి 200 దాటామనుకోండి, ఖచ్చితంగా కెమెరాలు 100 రింగ్ రోడ్డు మీద 100 దాటితే అంతే, ఒక్కసారి క్లిక్ కొడద్ది, బిల్ ఇంటికి వచ్చేద్ది, నీ సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చేస్తుంది, అరే అబ్బాయి చూసుకొని. అర్థమైందా? మనుషులు ఉండరు, ఎవరు ఉంటారు? కెమెరాలు ఉంటాయి. దుబాయ్లో కానీ కువైట్లో కానీ కూడా రోడ్ల మీద వేగంగా వెళ్ళాం అనుకోండి, అంతే, అక్కడ కూడా అంతే, కెమెరాలు టాప్ టాప్ మనం కొడతాయి అంతే. కారులో వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళేసరికి అన్నయ్య వాళ్ళు స్లో అయిపోయేవారు. ఏ అన్నయ్య స్లో అయిపోయారంటే అక్కడ కెమెరా ఉంది బ్రదర్ అనేవారు. రోడ్లు బాగుంటాయి కదా అని గట్టి కొడితే ఎక్కడో చోట కెమెరా కొడుతుంది. కెమెరా కొట్టిందంటే బిల్లు వచ్చేస్తుంది. చాలామంది డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడతారో, ఎక్కువైపోతాయి ఆ డబ్బులు కట్టాలి, ఎక్కువ ఆ డబ్బులు కట్టాలి.
వాళ్ళ జీవితం అలా పోద్ది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు, ఏది కెమెరా చూస్తుందని. మనిషి కాదు, కెమెరా. మరి దేవుని కెమెరా చూడట్లేదా మనల్ని? చెప్పండి, దేవుని కెమెరా చూడట్లా? చూస్తుంది. అయినా పరాయివాడి భార్య నీకు నచ్చిందా? పరాయివాడి భార్య నీకు నచ్చిందా? పరాయివాడి భర్త నీకు నచ్చాడా? ఒకవేళ నచ్చితే అది ఎలాంటిదో చెప్తాను ఇప్పుడు ప్రాక్టికల్గా, మీరు చూద్దురు కానీ. ఒకసారి ఆ కుర్చీ, ఆ ప్లేటు, ఆ కుర్చీ ఇక్కడ తీసుకురావాలి. ప్రాక్టికల్గా మీకు ఒక విషయాన్ని నేర్పిస్తాను ఈ రాత్రి, జాగ్రత్తగా వినండి. ఒకటి కాదు రెండు నేర్పిస్తా, రెండూ జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కుర్చీ పెట్టా, ఈ కుర్చీ మీద చూస్తున్నారా ఒకసారి, ఒకసారి స్క్రీన్ మీద నుంచి ఇది ఇలా చూపించినా, ఆ మెయిన్ స్క్రీన్లో చూపించు. ఇదేంటిది? పొద్దున్న మీలో ఎవడో తిని పాడేసిన పళ్ళు. మధ్యాహ్నం అందరు భోజనం చేశారు కదా, మీలో ఎవడో తిని పాడేసిన పళ్ళం ఇది. అంటే వాడేసిన పళ్ళం, ఎంగిలి ప్లేటు అంటారు దీన్ని. మీలో ఎవరు తిన్నారో తెలియదు, దీని మీద పేరు లేదు. పేరుంటే అరే బాబు నువ్వు తిన్నదేరా ఇది అని చెప్పేవాడిని. మరి ఈ కూర, ఈ ఎంగిలి మెతుకులు, ఈ సాంబార్ మెతుకులు, ఇది పాపం రాజు పట్టుకురావడానికి కొంచెం ఇబ్బంది పడి ఉంటాడు. అయినా తప్పదు రాజు, అక్కడికి వెళ్ళి ఆ డస్ట్బిన్ నుంచి ఒక ఎంగిలి ప్లేట్ ఏరుకునిరా అన్నాను. ఇబ్బంది పడకు తమ్ముడు, నేను చెప్పాను కదా, ఒక ఎంగిలి ప్లేట్ ఏరుకునిరా. దేవుని కొరకు మనం మంచి విషయం ఈరోజు మన పిల్లలకు చెప్పబోతున్నాం ప్రాక్టికల్గా. ఒక ఎంగిలి ప్లేట్ పట్టుకునిరా అంటే, అన్నయ్య ఎలా ఉండాలి ఎంగిలి ప్లేట్ అంటే, కొంచెం కూర కొంచెం అన్నం ఉన్నది ఏరుకునిరా. ఎవడో ఒకడు వదిలేస్తాడు కదా, కొంచెం కుక్క తినేసినా కొంచెం మిగులుతుంది కదా, కొంచెం పట్టుకునిరా అనేసరికి ఇదిగో పట్టుకొచ్చాడు. ప్లేట్ కనబడుతుందా? కనబడుతుంది కదా, రైట్. ఆ ప్లేట్ ఇక్కడ పెట్టు. ఇది పరాయివాని భార్య, ఇది పరాయివాని భర్త. ఏ రైట్, పెట్టు ఇక్కడ. ఇప్పుడు మంచి అన్నం తీసుకునిరా. మంచి చీర కట్టుకున్నారు, శుభ్రంగా ఉన్నారు, నీట్గా కనబడుతున్నారు మీ కంటికి. ఇప్పుడు ఇందులో మీకు రైస్ వడ్డిస్తాడు. ఎవడు తినడానికి రెడీగా ఉన్నాడో వచ్చి తినండి. భోజనం అందరికి ఆకలి అవుతుందా? ఇదిగో రైస్, ఇది కొత్త రైస్. కొత్త రైస్ తెప్పించాను నేనే, ఇప్పుడు తెప్పించా. ఆకలి అవుతుందా అందరికీ? ఆకలిగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరు? నాకు తెలుసు కదా, స్పీడ్లో ఎత్తేస్తారు అనుకున్నాను నేను. మీరు చాలా తెలివైన వాళ్ళు, అమ్మో అలర్ట్గా ఉన్నారు అందరూ. ఎవరికి ఆకలి లేదా? అయితే ఈరోజు భోజనాలు లేవు. ఏ ఈరోజు అందరికి మళ్ళీ ఉపవాసమే. భోజనం కావాలా? ఆకలేస్తుంది అందరికీ? ఈరోజు రక్తం ఇచ్చారు తమ్ముళ్ళు సుమారు 160 మంది, 159 మంది ఇచ్చారు చెల్లెమ్మలు తమ్ముళ్ళు కలిపి. చాలా సంతోషం. అందులో నేనొక్కడిని, చాలామంది మా నాతో పాటు స్పీకర్స్ అందరు ఇచ్చారు. స్పీకర్స్ చాలామంది ఇచ్చారు, వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది స్పీకర్లు ఇచ్చారు. అందరికీ నీరసంగానే ఉంది, ఆకలి అవుతుంది కదా. సరే రండి మరి. ప్లేట్ చూసారు ఎంత బాగుందో. మళ్ళీ నేను చేయగడుక్కోవాలి ఇప్పుడు శుభ్రంగా. కుక్క నాకేసి ఉంటుంది, ఎక్స్ట్రాగా కుక్క కూడా నాకింది. ఆయన ఒక్కడే, తిన్నోడు ఒక్కడే నాకడం కాదు దీన్ని, కుక్క కూడా నాకేసింది. సో దీంట్లో అది ఎక్స్ట్రా బంపర్ ఆఫర్ అనుకోండి. దీంట్లో మీకు ఇప్పుడు రైస్ వేస్తాం. ఎవరు తినడానికి రెడీగా ఉన్నారు చెప్పండి. ఎవడు తిండు. అదే అది ఉండగా ఎలా తింటామండి అంటారా? సరే కొన్ని నీళ్ళు వేసి కడుక్కుని రా ఈ ప్లేట్ని, కొన్ని నీళ్ళు వేసి అదే కడుక్కుని వస్తాడు తింటారా? కొన్ని నీళ్ళు వేసి అది కింద కొట్టేస్తాడు, మళ్ళీ ప్లేట్ మామూలుగానే ఉంటుంది. కుక్క నాకిన ప్లేటే, ఇబ్బంది ఏమీ లేదు. తింటారా? పోనీ కుక్క నాకింది, కొన్ని నీళ్ళు వేసి కడిగేస్తే తినేస్తారా? అయినా తిను, నీకు కొత్త ప్లేట్ కావాలి. ఇప్పుడు భోజనానికి వెళ్ళాక ఏం అడుగుతావు? కొత్త ప్లేట్ కావాలి. మరి సిగ్గులేదా నీ బతుక్కి? పరాయుడు భార్య నీకెందుకు? పరాయుడు భార్య నీకెందుకు? ఒక్క పూట అన్నం తినడానికే ఇలాంటి ప్లేట్ వద్దంటున్నావే, ఒక్క పూట అన్నం. పరాయుడు భార్య కావాలా మరి నీకు? పరాయుడు భర్త కావాలా నీకు? సిగ్గులేదా నీ జీవితానికి? నీ మైండ్ ఎన్నిసార్లు నిన్ను మోసం చేస్తుంది ఈ విషయంలో? ఆశగా చూసే ప్రతి కన్నును దేవుడు ఇదే అడుగుతాడు, నీ పొరుగువాని భార్య వైపు సకిలిస్తున్నావు జాగ్రత్త అంటాడు. చూడండి ఆ మాట చదవండి,
యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం, ప్రతి వాడు ఏం చేస్తున్నాడట, నీచుడుగా మారిపోయి గుర్రం వలె సకిలిస్తున్నాడట. చూడండి 5వ అధ్యాయం 7వచనం 2వ లైన్, నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారము చేయొచ్చు, వేశ్యలైన్లలో గుంపులు కూడుదురు, నేనెట్లు నిన్ను క్షమించుదును, బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడు ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును, అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా, అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా, ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఓ సంస్కారహీనుడా, ఓ సంస్కారహీనురాలా, దైవ భయం లేని మూర్ఖుడా, దైవ భయం లేని మూర్ఖురాలా అని దేవుడు అంటాడు. ఆ రోజు మనం తట్టుకోగలం ఆయన మాటలకి? నువ్వెందుకు చేసావు ఇలాంటి పని, నువ్వెందుకు చేసావు ఇలాంటి పాపం, నువ్వెందుకు ఇలాంటి పాపంలో కంటిన్యూ అవుతున్నావు అని అడిగితే మన దగ్గర సమాధానాలు ఉండవు ప్రియులరా. ఇలాంటి ప్లేట్లో తినమంటే అసహ్యంగా భావిస్తాం, కానీ పొరుగువాని భార్య, పొరుగువాని భర్త అనేసరికి మాత్రం, పొరుగు ఆమె భర్త అనేసరికి మాత్రం చాలా ఇష్టంగా వాళ్ళ వెంట కుక్కల్లా పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ భక్తి జీవితంలో దైవ చట్టానికి ఎంతగా లోబడుతున్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఇది మీకు అర్థం కాకపోతే ఇంకొక ప్రాక్టికల్ చేసి చూపిస్తా, ఇది పక్కన పెట్టేసి అద్దే. ఇది ఇలాగే ఉంటుంది, ఎవరైనా ఈ ఛాలెంజ్ స్వీకరించే వాళ్ళు ఉంటే వచ్చి తినిపోండి, ఇబ్బంది ఏమి లేదు. ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తాననే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఇది స్వీకరించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఉంది, మరో ప్రాక్టికల్. ఆ మరో ప్రాక్టికల్ ఏంటంటే, తమ్ముడు వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు, అక్కడ పెట్టి తమ్ముడు అవి తీసుకు, తమ్ముడు 5 రోజుల నుంచి 6 రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇది తమ్ముడు వాడే బ్రష్ అట, రోజు పొద్దునే వాడతాడట తమ్ముడు వాడే బ్రష్. ఇది అదేమో తమ్ముడు వాడే టంక్లైనర్, రోజు దాన్నే వాడతాడట. ఇప్పుడు దీని పేస్ట్ తెచ్చావా, దీని మీద పేస్ట్ వేసిస్తా, పళ్ళుదొంకునేవాడు ఎవడన్నా ఉంటారండి, దీని మీద పేస్ట్ వేసిస్తాం. తమ్ముడు రోజు వాడే బ్రష్ ఇది, ఎవరిన ఉన్నారా? నేను పళ్ళు తోముకుంటానండి, నేను మళ్ళీ బ్రష్తో తోముకుంటారా ఎవరైనా? వద్దండి బాబు అంటారు. ఏ ఒకడు తోముకున్న బ్రష్తో మేము ఏం తోముకుంటామండి, అంతేనా, పట్టుకెళ్ళిపో, ఎవడు రాడు, అంత ధైర్యం ఎవరు చేయి, పట్టుకెళ్ళిపో, మీ సామాన్లు పట్టుకెళ్ళిపోండి, అంతే కదా. మరి తను తోముకున్న బ్రష్తో ఎవడు తోముకోడు, ఏ ధైర్యం ఉంది ఎవరికైనా, ఎనిబడి, నాకు ఉందండి ధైర్యం, నేను తోమేస్తా అన్నవాళ్ళు. ఒక వ్యక్తి పళ్ళ మధ్య పాచి తోముకున్న, శుభ్రం చేసుకున్న బ్రష్ే ఒక వ్యక్తి పాచి క్లీన్ చేసుకున్న నాలుక మీద ఆ వేస్ట్ది, వేస్ట్ క్లీన్ చేసుకున్న ఆ టంగ్ క్లీనరే వాడడానికి నీకు ఎలా ఉంది, వాంటింగ్ అయిపోద్ది, వామిటింగ్ అయిపోద్ది. బాబోయ్ మాకు వద్దండి బాబు, చెప్తుంటేనే కొంతమందికి వామిటింగ్స్ అయిపోవచ్చు, ఊహించేసుకుంటారు కొంతమంది వాంతి చేసుకోవడానికి. వద్దండి బాబు ఇలాంటివి ఏం చెప్పకండి, మాకు అర్థమైపోయింది విషయం, దయచేసి మమ్మల్ని ఇంకెంతకంటే చిత్రవత చేసేయకండి, మాకు అర్థమైపోయింది విషయం అనిపిస్తుంది చాలామందికి. నిజమే కదా ప్రియులరా, ఒకటి సబ్బు వాడాలంటే మనకు భయం, ఒకడు ఆరేసుకుని ఇన్నర తెచ్చుకుని వేసుకోవాలనుకుంటే నీకు భయం, ఒకటి బనియన వాడాలంటే నీకు భయం అంటువ్యాధులు వస్తాయేమో అని, ఒకడు సబ్బు వాడాలంటే భయం, ఒకడు బ్రష్ వాడాలంటే భయం రోత, ఒకడు తిన్న ప్లేట్లో తినాలంటే నీకు రోత. కానీ కానీ ఒకడి ఒకడి సొంతమైన దాన్ని మళ్ళీ నీ సొంతం చేసుకోవాలంటే నీకు మాత్రం ఇష్టమా? ఎవరు బ్రషాలు నోట్లో పెట్టుకుంటే ఏమనిపించదు, అనిపిస్తుందా? ఎవరు సబ్బాలు రాసుకుంటే ఏమని అనిపిస్తుందా? అనిపించదు. ఇది నా పర్సనల్ సోప్, ఇది నా పర్సనల్ బ్రష్, ఇది నా పర్సనల్ ట్రంక్ క్లీనర్, ఇది నా పర్సనల్ ఇన్నర్స్,
ఇవన్నీ నా పర్సనల్, నాకేమనిపించదు. కానీ పక్కోడు తినేసరికి మాత్రం టవల్ కూడా భయమే. ఏమో అక్కడ ఏమున్నాయో, గజ్జి ఉందో తెలీదు, తామర ఉందో తెలీదు, ఏముందో తెలీదు. అప్పుడప్పుడు కన్వీనర్స్ చెప్తుంటా, అరే బాబు ఎక్కడ పడితే అక్కడ పడుకోబెట్టేకండి నాన్న, కొంచెం మంచిగా ఉన్న లాడ్జెస్ట్ చూడండి. 3 రోజులు మీరు చేతులు దొరికి వెళ్ళిపోతారో, తర్వాత 365 రోజులు తామర గజ్జి వచ్చాయంటే మా సావులు మేము చావాలి. మరి అంతే కదా, ఆ దుప్పట్లు ఎలా ఉంటాయో తెలీదు, ఆ బట్టలు ఎలా ఉంటాయో తెలియదు, మీకు వాక్యం ప్రకటించడానికి వచ్చే మాకు డబ్బులేం వద్దురా బాబు, కొంచెం బాగా చూడండి అని చెప్తాం. మీరేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, లేకపోతే మీకు మిమ్మల్ని ఏదో మీ నెత్తి మీద కూరేగడానికి రాలేదు. దేవుని పని ప్రేమతో అతిథిగా నీ గుమ్మం దగ్గరికి వచ్చిన దైవజనుని కొంచెం జాగ్రత్తగా చూసి పంపించండి. మొన్న ఎవరినో పిలిచారట, పిలిచి బస్ స్టాండ్లో కూర్చోబెట్టారట, బస్ స్టాండ్లో 5 గంటలు ఉన్నాడట అక్కడ పిల్లడు. సో ఇలా ఉంటారు కొంతమంది, చూసారా? అలాంటివి ఒప్పుకోలేము కదా. మందమ్మ శుభ్రంగా లేని చోట మనం ఉండలేము, శుభ్రంగా లేని చోట మనం ఇబ్బందులు పడలేము. ఎందుకు శుభ్రంగా కావాలనుకుంటున్నావు నువ్వు? రిస్క్ అయిపోతావని అంతే కదా. కానీ కామ వాంఛ కలిగినప్పుడు ఇలాంటివి ఏ ఆలోచించట్లేదు మానవుడు. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథంలో ఎంత స్పష్టమైన, ఎంత ఉన్నతమైన మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 15 నుంచి మనం చూద్దాం, 23 వరకు చూద్దాం. చాలా విశిష్టమైన సంగతులు, చాలా విలువైన సంగతులు దేవుడు అక్కడ వ్రాయించాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 15 నుంచి చదువుదాం ప్రియులారా. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము అన్నాడు. దేవుని లాజిక్స్ కానివ్వండి, దేవుని ఆలోచన విధానం కానివ్వండి, చాలా బాగుంటుందండి. సొంత కుండ అన్నాడండి, సొంత కుండ పరాయి కుండ. భార్య భర్తలిద్దరికీ వర్తించేటువంటి వచనం ఇది. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము తాగుము. అది తప్పు కాదు, నీ సొంత కుండలో నీళ్లు తాగడం తప్పు కాదు, నీ సొంత బావిలో ఉబికేటువంటి నీళ్లు తాగడం తప్పు కాదు. విలువలు అంటారు, లోకంలో లేవు కదండి, లోకంలో ఉండవు కానీ దేవుల్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లోకానికి ఏం తెలీదు, విలువలు తెలీదు, కానీ దేవుని పిల్లలుగా మనకు ఆ విలువలు తెలియాలి. ఆ విలువలు తెలియకపోతే మనం బ్రతికేందుకు చెప్పండి? మనమే ఆయన కొరకు బ్రతకపోతే, మనమే ఆయన ఇష్టాన్ని నెరవేర్చకపోతే, మనమే పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు చెప్పండి? మీరే కదా కావాలి, అందుకే కదా మిమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చాడు. నేను ఎంత సంతోషిస్తానంటే, ఈరోజు ఇక్కడ ఇంతమంది పిల్లలు కూర్చొని వాక్యం వింటున్నారంటే, ఇంతమంది లైవ్ ద్వారా వాక్యాన్ని వీక్షించగలుగుతున్నారంటే, దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు అవకాశాన్ని ఇచ్చాడు. అంత స్పష్టంగా ఇక్కడ చెబుతున్నాడు చూడండి, నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము, నీ ఓటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను గదా. ఎంత వండర్ఫుల్ లాజిక్ మాట్లాడంటే దేవుడు ఇక్కడ, పరాయి వాణి భార్య వైపు చూస్తున్నటువంటి ఓ మనిషి, పరాయి వాణి పరాయి ఆమె భర్త వైపు చూస్తున్నటువంటి ఓ స్త్రీ, నీ సొంత కొండలో నీళ్లు నువ్వు తాగుతున్నావు, నీ సొంత బావిలో ఉబుకు జలము తాగితే నీ ఓటలు బయటికి చెదిరిపోదగునా. క్వశ్చన్ అడిగాడు, నీ ఓట బయటికి చెదిరిపోదగునా అంటే, భార్య విషయంలో భర్త ఎలాగైతే పవిత్రత కోరుకుంటాడో, భర్త విషయంలో భార్య ఎలాగైతే నా మొగుడు నాకే సొంతమని నినాదాలు చేస్తుందో, మరి వాళ్ళు అలా అనుకోరా, నీ భాగస్వామి అలా అనుకోదా? అంటే నీకొక్కడికైనా కట్టుబాటు లేకపోవటం, నీ భాగస్వామికి మాత్రం కట్టుబాటు ఉండాలా? ఇది ఎక్కడ న్యాయం? నువ్వెవరి భార్య వైపు అయితే చూస్తున్నావో, అలాగే నీ భార్య కూడా మరొకరి భర్త వైపు చూస్తే నువ్వు తట్టుకోగలవా? అస్సలు తట్టుకోలేవు. అలా కుదరదు అంటావు. దేవుడు చూడండి, మన ఆధ్యాత్మిక జీవితం, మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా ఉండాలంటే ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలో ఏనాడో వ్రాయించినటువంటి స్పష్టమైన సంగతులు ప్రియులారా, స్పష్టమైన సంగతులు. చూడండి కింద ఏమంటాడంటే, అవి నీకే ఉండాలి కదా,
అప్పుడు నీ ఓట దీవెన నందును, నీ యవన కాలపు భార్య ఎందు సంతోషింపుము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవెల్లప్పుడు తృప్తి పొందుచుందుము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవయుండుము, నా కుమారుడా జార స్త్రీయందు నీ వేళ బద్ధుడవయుందువు. కుక్క నాకిన ప్లేట్లో అన్నం తింటారంటావేంటి? జార స్త్రీయందు నీ వేళ బద్ధుడవయుందువు, కుక్క నాకేసిన ప్లేట్ అది అందులో అన్నం తింటానంటావేంటి? సెన్స్ లేదా? జ్ఞానం లేదా? పరస్త్రీ రొమ్ము నీ వేళ కౌగులించుకుందువు, ఎవడో కడుక్కున్న బ్రష్తో కడుక్కుంటానంటావేంటి? వామిటింగ్ రాదా? నీ సెన్స్ ఏమైపోయింది అప్పుడు? నీ ఆలోచన విధానం ఏమైపోయింది? ఎందుకు దారి తప్పాలనుకుంటున్నావు? ఎందుకు దారి తప్పాలనుకుంటున్నావు? అన్న కింద అంటాడు, నరుని మార్గములను యెహోవా ఎరుగును, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును అన్నాడు. ప్రియులారా, మన మార్గాలన్నీ ఆయనకి తెలుసండి. నువ్వేం చేస్తున్నావు ఆయనకి తెలుసు, నువ్వు ఎలా దారి తప్పుతున్నావు ఆయనకి తెలుసు, నీ చూపులు ఎట్టిపోతున్నాయనికి తెలుసు, నీ ఆలోచనలు ఎట్టిపోతున్నాయనికి తెలుసు, నువ్వెంత నీచమైన ఆలోచన విధానం కలిగి బ్రతుకుతున్నావు ఆయనకి తెలుసు. ఒకరోజు చట్టం ముందు నిలబెట్టేస్తాడు, జాగ్రత్త. ఆయన చట్టం ముందు నిలబడే రోజు ఒకటి వస్తుంది, జాగ్రత్త. ఆ రోజు నీ విశృంఖల పైశాచికత్వపు పోకడలన్నీ కూడా ఆయన ముందు తుత్తునీయులుగా మారిపోతాయి, తుత్తునీయులైపోతాయి. మరో మాట చూద్దాం, 50వ కీర్తన 21వ వచనం చూద్దాం ప్రియులారా. 50వ కీర్తన 21వ వచనం చూద్దాం. ఎట్టి పనులు నీవు చేసినను అన్నాడు కదా, ఎట్టి పనులట పైకి వెళ్దాం. ఎట్టి పనులు చేస్తున్నావో ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. 17వ వచనం నుంచి చూద్దాం. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తోసి వేస్తావు. అంటే వింటాడట కానీ ఏం చేస్తాడట? వెనక్కి తోసేస్తాడు. విని వెనక్కి తోసేస్తాడు. చాలా ప్రమాదం సుమి, చాలా ప్రమాదం. విని వెనక్కి తోసేస్తే చాలా ప్రమాదం. ఒక తండ్రి కొడుక్కి చెప్పాడట, వేగంగా వెళ్ళకరా నాయన, రోడ్స్ బాగాలేదు. విన్నాడు కానీ ఏం చేశాడు? వెనక్కి దోశాడు. అలాగే వెళ్ళాడు, వేగంగానే వెళ్ళాడు. చచ్చిపోయాడు. దెబ్బ తలకు తగిలి ఎగిరి బండి మీద నుంచి కింద పడిపోయి నేల మీద రక్తం ప్రవహిస్తూ అతి తక్కువ సమయంలోనే రక్తం గడ్డగట్టేసి అంబులెన్స్ రావడానికి లేట్ అయిపోయి అలా రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తున్నాయి తండ్రి మాటలు. బాబు స్లోగా వెళ్ళరా నాన్న, నా మాటని రా, ఎందుకంత వేగంగా వెళ్తున్నావు నువ్వు? ఎలా అయినా నువ్వు వెళ్ళాల్సిన చోటుకే వెళ్తావు కదా, ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది, ఎందుకు నీకు పైశాచిక ఆనందం, నువ్వు ఎందుకంత వేగంగా వెళ్ళాలి అని చెప్పిన తండ్రి మాటలు అప్పుడు గుర్తొస్తాయి. కానీ రక్తాన్ని తీసి మళ్ళీ తలలో పెట్టుకోగలమా? మళ్ళీ రక్తాన్ని తీసి తలలో పెట్టుకోగలమా? మళ్ళీ వెనక్కి రాగలమా? అసలు రాలేమండి. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. మాటలు వెనక్కి తోసేయటం చాలా ఈజీ, కానీ జరిగిన పరిణామాలను తిరిగి మరలా వెనక్కి తెచ్చుకోవటం, జరిగిపోయిన చర్యకు ఆ ప్రతిఫలాన్ని మరలా వెనక్కి తీసిచ్చేయటం మన వల్ల కానే కాదు. జాగ్రత్త. వెనక్కి తోసేయటం ఈజీయే, వెనక్కి తోసేయటం చాలా ఈజీ. వెళ్ళొద్దు అని చెప్తే వెళ్ళతాం, ఈజీగా వెళతాం, కానీ మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. చూడండి 18వ వచనం ఏమంటాడో, నీవు దొంగను చూచినప్పుడు వాడితో ఏకీభవిస్తావట. నువ్వు దొంగను చూడగానే వాడితో ఏం చేస్తావు? ఏకీభవిస్తావు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు అన్నాడు. వ్యభిచారులతో ఏం చేస్తారట? సాంగత్యం చేస్తాడట. తర్వాత కీడు చేయవలడని నోరు తెరుచుచున్నావు. నోరెందుకు తెరుస్తున్నాడు?
కీడు చేయాలని తెలుస్తున్నాడు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీ నాలుక ఏం కల్పిస్తుంది? కపటం. తర్వాత ఇంకో దారుణమైన మాట ఏంటి తెలుసా? 20వ వచనంలో నీవు కూర్చుండి నీ సహోదరుల మీదే కుండేలు చెప్తావట. ఇదెంత దారుణం! నీవు కూర్చుండి ఎవరి మీద కుండేలు? నీ సహోదరుల మీద కుండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు అంటాడు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. చాలామందికి దుష్ట స్వభావం ఉంటుంది, అసూయతో రగిలిపోతుంటారు. అసూయతో ఎప్పుడూ దేవుడు హెచ్చించిన వాని వైపు అసూయతో రగిలిపోయే పనులు చేయకు, తప్పు పోతావు. నీకు నచ్చినట్టు నువ్వు సర్టిఫికెట్లు ఇవ్వకు, నీకు నచ్చినట్టు మాట్లాడకు, నీకు నచ్చినట్టు ఇష్టం వచ్చిన వాగుడు వాక్కు. జాగ్రత్త, ఎందుకంటే ఆయన మౌనంగా ఉండడు. ఆయన మౌనంగా ఉండడు. ఆ కింద చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీవంటి వాడినని నీవు అనుకుంటేవి. ఎప్పుడు కూడా మనిషి పాపాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తాడు తెలుసా? శిక్ష రావట్లేదు కాబట్టి. కానీ అడిగి తెలియంది ఏంటంటే నోట్ అయిపోతుందని. ఒకసారి వస్తుంది బిల్లు కంగారు పడకు, ఏమవుతుంది అక్కడ? నోట్ అయిపోతుంది, రికార్డ్ అయిపోతుంది. ఒకసారి వస్తుంది, అప్పుడు ఏం చేస్తావు? తప్పించుకోగలవా? సంజయసి ఇచ్చుకోగలవా? పారిపోగలవా? పారిపోలేవు. కాబట్టి జాగ్రత్త. నిన్ను నమ్ముకున్న నీ భార్యని, నిన్ను నమ్ముకున్న నీ భర్తని, వాళ్ళు ఒకవేళ నీకు అన్యాయం చేస్తే పెయిన్ ఎలా ఉంటుందో, నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా. ఆ నొప్పి నీకు అర్థమైనప్పుడు ఆ నొప్పి వాళ్ళకు కలిగించే పని చేయకు. రాత్రి కదా మనం మాట్లాడుకున్నాం హోషేయ గారి జీవితం గురించి, మానసిక క్షోభ. ఆ క్షోభ అందరిది ఒకటే కాబట్టి జాగ్రత్త అంటున్నాడు దేవుడు. జాగ్రత్త. ఆ తర్వాత మాట చూడండి ఏమంటాడు, నీ కన్నులేదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్నేం చేస్తాడట, గద్దిస్తానంటున్నాడు. ఈ సంగతులను వరుసగా ఉంచి గద్దిస్తాను. ఒక్కోసారి నువ్వు చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నా నీ భార్య చాలా ఉత్తమురాలై ఉండొచ్చు. నువ్వు చాలా నీచుడు అయినా కూడా నీ భార్య ఉత్తమురాలై ఉండొచ్చు. ఆ ఉత్తమత్వంతో నా భర్తే నాకు సర్వస్వం అనుకుంటూ బతుకుతూ ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం నీచుడిలాగా మారిపోయి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉండుండొచ్చు. అప్పుడు ఆమెకు చేసిన అన్యాయానికి దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. ఒక్కోసారి నువ్వు ఉత్తమురాలివి కాకపోయినా నీ భర్త ఉత్తముడై ఉండొచ్చు. నువ్వు నీచమైన ఆలోచనలు కలిగి జీవిస్తున్నా నీ భర్త చాలా నీ మీద నమ్మకం పెట్టుకున్నవాడై ఉండుండొచ్చు. అలాంటి పరిస్థితి దాపురిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను లెక్కడుగుతాడు. మర్చిపోకు. ఓ సందర్భాన్ని చూపించి నేను ముగిస్తా. ఒక అద్భుతమైన సందర్భం బైబిల్ గ్రంథంలో ఉంది. అది చదువుతుంటేనే బాధ అనిపిస్తుంది, చదువుతుంటేనే కన్నీళ్ళు వస్తాయి. సచ్ ఎ గుడ్ క్యారెక్టర్. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఏంటో ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఈ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది లేదా సర్టిఫై చేస్తున్నది ఎవరో తెలుసా? దేవుడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం, కావున యెహోవా నాతానును దావీదు నద్దకు పంపెను, అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులుండిరి. ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులుండిరి. దేవుడు చెప్పిస్తున్న ఈ ఉదాహరణలో, దేవుడు ఏదైతే చెప్పిస్తున్నాడో ఈ ఉదాహరణలో రియల్ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేశాడు. అందులో రియల్ లక్షణాలు ఉన్నాయి, నిజమైన లక్షణాలు అవి. ఆ లక్షణాలు ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇంతవరకు చాలాసార్లు చదివి ఉంటారు దీన్ని, కానీ ఈరోజు ఆ లక్షణాలతో ఒకసారి చదవండి. ఎంత చక్కగా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులుండిరి. ఎవరికి వారు సపరేట్గా జీవిస్తున్నారు, ఇద్దరు మనుషులుండిరి.
ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడేమో దరిద్రుడు. వాస్తవానికి ఇది లోక సంబంధంగా చెప్పబడుతున్న మాట. నిజంగా ఒక వ్యక్తి దగ్గర ధనం ఉంది, ఒక వ్యక్తి దగ్గర ధనం లేదు. కానీ దైవ భాషలో అయితే అన్యాయం చేసిన వాడే దరిద్రుడవుతాడు, అన్యాయాన్ని సహించిన వాడేమవుతాడు, ఐశ్వర్యవంతుడవుతాడు. విలువలు లేనివాడు దరిద్రుడవుతాడు, విలువలు కలిగిన వాడు ఐశ్వర్యవంతుడవుతాడు. అది క్యారెక్టర్ అనేది ఇన్బిల్ట్ అండి. అది ఇన్బిల్ట్ అంటే ఒక్కసారి మనం క్రీస్తులకు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ని ఇంకెప్పుడు పాడు చేసుకోకూడదు. ఇన్బిల్ట్ అయిపోయి ఉండాలి మన లోపల, దాన్ని ఫిక్స్ చేసేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మార్చేదిగా ఉండకూడదు. ఇంకా ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, ఆటోలు వెళ్ళిపోతూ ఉంటాడు, ఎవరో ఒక ఆమె బ్యాగ్ పట్టుకుని హడావిడిగా ఎక్కడికో హాస్పిటల్లో డబ్బులు కట్టాలి, భర్త హాస్పిటల్లో ఉంటాడు, వెళ్తూ ఉంటుంది, స్పీడ్గా ఆటో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె కంగారుగా ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాను సంథింగ్ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఒక డెస్టినేషన్కి వచ్చిన తర్వాత టక్మన్ దిగిపోయి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోద్ది, ఇతను ఆటో ముందుకు వెళ్ళిపోద్ది. కాసేపు ముందుకెళ్ళిన తర్వాత చూసేసరికి వెనకాల బ్యాగ్ ఉంటుంది, ఆమె ఆల్రెడీ లోపలికి పరిగెత్తికెళ్ళిపోయింది, ఇతనేమో ముందుకెళ్ళిపోయాడు. ఇప్పుడు క్యారెక్టర్ పనిచేస్తుంది. దట్ ఈస్ ద రియల్ షేడ్. ఆ షేడ్ ఏంటో అప్పుడు తెలిసిపోద్ది మనకి. అప్పుడు పనిచేస్తుంది నిజమైన క్యారెక్టరు. వెనక్కి చూస్తే డబ్బు, పోతే అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆటోవాడు అప్పుడు అనిపిస్తుంది ఈ ఆటోవాడికి తప్పు, విలువలు కాపాడుకోవాలి. డబ్బు శాశ్వతం కాదు, విలువలే శాశ్వతం. దేవుని ముందు నేను చెప్పుకోవాల్సినటువంటి సాక్ష్యం ఒకటి ఉంది, అదే నాకు శాశ్వతం. డబ్బు నాకు శాశ్వతం కాదు. అప్పుడు అనిపిస్తుంది వెంటనే ఆటో ఎవడు వెనక్కి తిప్పుతాడో వాడికి సెల్యూట్ చేయాలి. ఆటో వెనక్కి తిప్పి డబ్బు తిరిగిచ్చి ధైర్యంగా గర్వంగా నడుచుకుని వస్తాడు చూడు. ఆ డబ్బు తీసుకెళ్ళి ఆ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ బెంబేలెత్తిపోతూ గజ 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 వణికిపోతూ అటు చూస్తే నువ్వు, ఇటు చూస్తే గొయ్యి అన్నట్టుగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తల్లడిల్లిపోతుంటారు చూడు. ఆమెకు డబ్బులు కావాలి. ఇప్పుడు ఆమె ఏడుస్తూ వలవల కన్నీళ్లు గారుస్తూ ఆ మెట్ల దగ్గర పరిగెత్తుకొచ్చేటప్పటికి కనబడ్డాడు అనుకోండి ఆటో డ్రైవర్, అమ్మా డోంట్ వరీ, ఇదిగో నీ సంచి తీసుకో, భయపడకమ్మా అని ఇచ్చాడు అనుకోండి, రియల్ హీరో. ఆమె కళ్ళకి ఎలా కనబడతాడో తెలుసా? ఎస్, హీస్ ద రియల్ హీరో. హీరో అంటే ఎలా ఉండాలి, ఇతనే హీరో అనిపిస్తుంది. ఆ విలువలు మనకు ఆ సంతృప్తినిస్తాయి. ఆ తర్వాత మన నడక మారిపోద్ది. ఎలా నడుస్తుందో తెలుసా? రాజ టీవీ. ఆ హాస్పిటల్ గది గుమ్మం దగ్గర నుంచి ఆటోలోకి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు తెలుసా? రాజ టీవీతో నడిచొస్తాడు, ఒక ఆత్మ సంతృప్తితో నడిచొస్తాడు. ఇదిరా జీవితం అంటే గుండెలు చరుచుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. అలాంటి విలువలు కలిగిన బ్రతుకులు కావాలి మన జీవితాల్లో. క్రైస్తవులు అంటే అది. అర్థమవుతుందా? క్రైస్తవుడు అంటే అది, అలాంటి జీవితం కావాలి. దేవుడు పరలోకం నుంచి దేవుడు ఆ మనిషిని చూసి ఉప్పొంగిపోతాడు. బలా నా కుమారుడా, నువ్వు నా కుమారుడు అంటే. యోసేపు ఆమెను తోసుకొని మరీ పారిపోతున్నప్పుడు, తన వస్త్రాన్ని వదిలి మరీ పారిపోతున్నప్పుడు దేవుడు పరలోకంలో ఉప్పొంగిపోయి ఉంటాడు. వావ్, నా వండర్ఫుల్, నా సన్, నా గొప్ప కుమారుడు పరిగెత్తుతున్నాడని దూతలు ఎదుట ఎంత గొప్పగా చెప్పుకుని ఉండాడు ఆ రోజు. అందుకే కదా బైబిల్ గ్రంథంలో అంత చక్కగా వ్రాయించాడు, వండర్ఫుల్ క్యారెక్టర్ని పరిగెత్తుతుంటాడు. చూడండి, యోసేపు పరిగెత్తుతున్నప్పుడు తండ్రికి కలిగే ఆనందం అంతా ఇంత కాదండి. నా కుమారుడు నా మాట ఉచ్చరించాడు అక్కడ, నా పేరెత్తాడు అక్కడ. ఏమన్నాడు? నేను ఇలాంటి దుష్కార్యం చేసి నా తండ్రికి వ్యతిరేకంగా, నా తండ్రి చట్టానికి వ్యతిరేకంగా నేను ఎలా వెళ్ళగలను? శృంగారం అనేది ఇల్లీగల్గా కాదు, లీగల్. నాకొద్దు అని పరిగెత్తిపోయాడు. పరిగెత్తిపోతున్నప్పుడు పరలోకపు తండ్రి ఎంత ఉల్లసించి ఉంటాడు, ఎంత ఆనందించి ఉంటాడు. అందుకే ఒక మంచి భార్యను తెచ్చిచ్చాడు యోసేపుకి. ఒక మంచి భార్య దొరికిందండి యోసేపుకి. ఆ తర్వాత అతని గృహస్థ జీవితం చాలా అందంగా సాగింది. ఇద్దరు వజ్రాలాంటి పిల్లలు పుట్టుకొచ్చారు. ఫలించడి కొమ్మగా పేరు సంపాదించుకున్నాడు.
ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాడు, ఉన్నతమైన ఆలోచనలు కలిగి జీవించాడు. దట్ ఈస్ ద రియల్ క్యారెక్టర్. ఇప్పుడు ఇక్కడ మరో క్యారెక్టర్ని మీకు పరిచయం చేస్తున్నాను, చూడండి ఎలా ఉంటుందో క్యారెక్టరు. దేవుడు చెప్తున్నాడు లక్షణాల గురించి చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గుడ్లు ఉన్నాయట, విస్తారమైన గొర్రెలు ఉన్నాయట, విస్తారమైన గుడ్లు ఉన్నాయట. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన, చూడండి చూడండి అక్కడ దేవుడు ఎలా వర్ణిస్తున్నాడంటే, వాస్తవాల్ని వాస్తవాలుగా చెబుతున్నాడు. ఆ వర్ణనలో వాస్తవాలు ఉంటాయి, ఆ వర్ణనలో వాస్తవాలతో కూడుకున్న లక్షణాలు ఉంటాయి. ఏమంటున్నాడు చూడండి, అయితే దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీయూ లేకపోయాను. ఇతని దగ్గర గొడ్లు ఉన్నాయట, గొర్రెలు ఉన్నాయట, అంటే పత్నులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. కానీ ఆ దరిద్రునికి ఆ ఒక్కటే ఉంది గొర్రెపిల్ల, ఒక్క గొర్రెపిల్ల, చిన్న గొర్రెపిల్లను కొనుక్కున్నాడు, ఆడు గొర్రెపిల్ల. వాడు దానిని పెంచుకుంటున్నాడట, వాడు దానిని ఎలా పెంచుకుంటున్నాడట, వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు. ఏమండి ఏమండి, అసలు భార్యకి అన్నం తినిపించే భర్తలు ఎప్పుడైనా చూశారండి మీరు? మీరు చూసారా? చెల్లెమ్మలు మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు మాకు మాకు మా ఆయన అన్నం తినిపిస్తాడు అన్నారు చేతులు ఎత్తండి. ఎప్పుడైనా తినిపించండి, మేము ఇబ్బందిగా ఉన్నప్పుడు అన్నవాళ్ళు. కొత్తగా పెళ్ళైనప్పుడు రెండు ముద్దలు ఎట్టినోడు గురించి చెప్పకండి. పెళ్ళయ్యాక ఒక 5 సంవత్సరాలు అయిన వాళ్ళని అడుగుతున్నాను, పెళ్ళయ్యాక 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్పండి. 5 అక్కర్లు ఇద్దరండి ఈ రోజుల్లో, 1 సంవత్సరం చాలు, చాలా గొప్ప విషయం అది. 1 సంవత్సరం తర్వాత కొత్తగా పెళ్ళైన ఎవడైనా పెడతాడు, పెళ్ళిపీటల మీద అలా పెట్టుకుంటారు, పెళ్ళి ఆకుల్లో పెట్టి తింటారు, ఆ టైం కామను. ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటికీ నాకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నా భర్త నాకు అన్నం పెడతాడని అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అబ్బాబ్బా ఎంత అదృష్టవంతులు వీళ్ళు. సో ముద్దలు పెడుతున్నాడట, ముద్దలు పెడుతున్నాడట. ఎలా పెడుతున్నాడట చూడండి, వాని గిన్నెలోని దాని అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు. ఇది ఇంకా అద్భుతం కదా, ఎంత బాగా చూసుకుంటున్నాడో. వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. చూసారా, నేను ఒకసారి భార్య అంటే అమ్మతో సమానం, భర్త అంటే తండ్రితో సమానం, రెండింటికి భర్తకు దూరమే అంటే తండ్రికి దూరంగా భర్త దగ్గరకు వస్తుంది. ఎవరు? అమ్మాయి తండ్రిని విడిచి మరో తండ్రి దగ్గరకు వస్తుంది, తల్లిని విడిచి మరో తల్లి దగ్గరకు వస్తున్నాడు. ఆ బాధ్యతలు కూడా ఉంటాయని చెప్పినందుకు ఒక క్రూరుడు ఏమన్నాడంటే, అంటే తల్లితో సంసారం చేస్తావా అని అడిగాడు క్రూరుడు. సో క్రూరులు ఉంటారు, ఇలాంటి క్రూరులు, కళ్ళు మూసుకుపోయిన క్రూరులు, వాళ్ళని ఇంకా మనం నా జనాభా లెక్కల నుంచి తీసేస్తే ఉత్తమం. అంతే కదా, మరి ఇక్కడ మరి ఏముంది, ఇక్కడ ఏముంది చెప్పండి. కుమార్తె అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ పాత్రలు. భార్య అంటే ఎన్నో పాత్రలతో కూడుకున్నది, భర్త అంటే ఎన్నో పాత్రలు ఉన్నాయి. అందుకే పెళ్లి పాటలో చాలా క్లియర్గా రాశాను, చాలా క్లియర్గా, చాలా చాలా కష్టంతో కూడు, వినడానికి బాగుంటాయండి పాటలు, రాయడమే కష్టం. పాటలు వినడానికి చాలా బాగుంటాయి, వినడం ఈజీ, రాయడం కష్టం. అందుకే మనం ఏం చేస్తాం తెలుసా, మనకు రాయడం కష్టం కాబట్టి వినడం ఈజీ కాబట్టి ఇది ఎలా కాకుండా అలాగుంటే బాగుండేమో, అలాగ కాకుండా ఇంకోలా ఉంటే బాగుండేమో, ఇది ఇంకా ఈజీ కదా. ఉచిత సలహాలు అంటారు, మాకు వద్దు, మీరు ఇవ్వద్దు, మేము తీసుకోము. నేను ఇచ్చినా తీసుకోను, ఎందుకంటే సలహాలు ఇచ్చేవాడు ఎప్పుడు ఎవరికి పనికిరాడు. ఈ సలహాలు ఇచ్చేవాడు, ఉచిత సలహాలు ఇచ్చేవాడు ఎందుకు పనికిరాడు? సో కాబట్టి కష్టం అది. ప్రిలరా, ఇక్కడ సందర్భాలు ఏంటంటే, వ్రాయబడిన సందర్భాలు ఏంటంటే, ఎంత ఉన్నతమైన సందర్భాలు వ్రాయిస్తున్నాడంటే, ఆ బిడ్డల యొడ్డ ఉండట వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది తాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండినట, కుమార్తె వలె ఉండినట. ఎంత బాధ్యతాయుతమైన భర్తను దూరం చేసుకుంది ఆమె. ఒక ముక్కలో చెప్పాలంటే మోసం చేసింది, బాధ్యతాయుతమైన భర్తను ఏం చేసింది, మోసం చేసింది.
ఈయన కూడా ఈయన దగ్గర కూడా బాధ్యతాయుతమైన వారు ఉన్నారు. వారిని ఈయన మోసం చేసినట్టు గుర్తుపెట్టుకోండి. ఆ పాపం ఊరికే పోదు, ఆ పాపం ఊరికే పోదు. చాలా గట్టి దెబ్బలు తగులుతాయి, తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. మోసం చేయడం ఈజీయే, ఒక హృదయాన్ని పగలగొట్టడం ఈజీయే, కానీ ఆ పెయిన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మీకు తెలీదు. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ పెయిన్ ఎంత బాధాకరంగా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మోసం చేయడం చాలా ఈజీ, భాగస్వామిని మోసం చేయడం చాలా ఈజీ, కానీ వాడు పడే బాధ లేదా ఆమె పడే బాధ ఖచ్చితంగా చుట్టుకుంటుంది. ఎక్కడికి పోదు, ఎందుకంటే పరలోకపు చట్టంలో అన్ని రికార్డు అవుతున్నాయి. ఎవ్వడు దాని వద్ద నుండి తప్పించుకోలేడు. చూడండి అక్కడ ఏమని రాస్తాడంటే స్పష్టంగా, అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లక. ఈ మార్గస్థుడు ఎవరో తెలుసా? ఈ మార్గస్థుడు ఎవరో తెలుసా? చాలామంది సాతాను సాతాను అంటారు. మార్గస్థుడంటే సాతాను కాదు, మార్గస్థుడంటే శృంగారం చెయ్యాలనే కోరిక లేదా సెక్సువల్ డిజైర్, అదొక కోరిక. ఆ కోరిక వచ్చిందట ఎక్కడికి? ఐశ్వర్యవంతుడి దగ్గరికి. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొల్లకంటే, కోరిక కలిగితే నీ భార్య దగ్గరికి పో, కోరిక కలిగితే నీ భర్త దగ్గరికి పో, అది కూడా వాళ్ళ పర్మిషన్, వాళ్ళకి ఇష్టంగా ఉంటే. అక్కడ కూడా బలాత్కారం అనేది నేరం. అంటే ఏ సందర్భాల గురించి నేను మాట్లాడుతున్నానంటే, వాళ్ళు బాధలో ఉండొచ్చు, ఆ పర్సన్ ఇబ్బందిలో ఉండొచ్చు, ఆ పర్సన్ శ్రమలో ఉండొచ్చు, ఆ పర్సన్ ఏదో కన్నీళ్లలో ఉండొచ్చు, లేదా శరీర సంబంధమైన ఆవేదనలో ఉండొచ్చు. అప్పుడు పశువులా ప్రవర్తించేవాడు నిజమైన భాగస్వామి కాదు. పశువులా ప్రవర్తించేవాడు నిజమైన భాగస్వామి కాదు. పశువులా ప్రవర్తించి తన సుఖం మాత్రమే చూసుకుని పోయేవాడు నిజమైన భాగస్వామి కాదు. కొంతమంది మూర్ఖులు క్రూరులు అలాంటి దుశ్చర్యలు చేస్తూ ఉంటారు. కొంతమంది సాత్వికురాళ్ళు అలాంటి పశువులతో జీవితకాలం అంతా వేదన అనుభవిస్తూ ఉంటారు. వాడు వచ్చి క్రూరుల్లాగా పశువులాగా ప్రవర్తించి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళు పడే బాధ వర్ణనాతీతం ఎవ్వరికీ చెప్పుకోలేరు. అలా నలిగిపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అది తప్పు, అది తప్పు. ఒక పశువులాగా నీ వరకు నువ్వు కోరిక తీర్చుకోవడానికి వెళ్ళిపోవడం కాదు. నిజమైన భాగస్వామి అయితే అవతలి వారికి అనుకూలమా కాదా, వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, వారు సముఖత వ్యక్తం చేస్తున్నారా లేదా, వారు ఏ పరిస్థితిలో ఉన్నారు, పాపం వాళ్ళు బలహీనంగా ఉన్నారా, వాళ్ళకి జ్వరం వచ్చిందా, వాళ్ళు ఇంకేదైనా ఇబ్బందిలో ఉన్నారా, వాళ్ళు ఇంకేదైనా కష్టాన్ని అనుభవిస్తున్నారా, వాళ్ళు ఇంకేదైనా శ్రమను అనుభవిస్తున్నారా, ఇలాంటివి కూడా ఎరిగిన వారే నిజమైన భాగస్వాములు, నిజమైన భాగస్వాములు. ఇక్కడ ఈయన వారిలో వేటిని, వాటి ఆయనకున్న వాటిలో దేనిని ముట్టనొల్లక, ఆ మార్గస్థునికి ఆయత్తం చేయటానికి, అంటే తన కోరికను నెరవేర్చుకోవటానికి, తనకు పుట్టిన ఆ కామ వాంఛ తీర్చుకోవడానికి. మార్గస్థుడు అంటే వాంఛ. ఆ సందర్భంలో, పర్టికులర్ సందర్భంలో మార్గస్థుడు అనగానే ఏంటి? అతనికి పుట్టినటువంటి వాంఛ. ఆ వాంఛను తీర్చుకోవడానికి తన దగ్గరున్న వాటి వైపు చూడక, తన వాటి వైపు చూడక, లేదా తన సొంతమైన భర్త వైపో భార్య వైపో చూడక, ఎక్కడికో చూశాడు. ఎక్కడికో చూస్తే ఎవరు కనబడుతున్నారు? ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకున్నాడు, తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేశాడు. ఒక గొర్రె పిల్ల ఉంది, పాపం ఆ దరిద్రుని గొర్రె పిల్ల ఎంత ప్రేమతో పెంచు, ముద్దలు కూడా పెడతాడట. తన గిన్నెలోనిది తాగిపిస్తాడట, ప్రేమగా చూసుకుంటాడట, కష్టపడి తెచ్చి పెడతాడట, శ్రమపడి రాత్రనక పగలనక ఇబ్బంది పడి, అయ్యో నా భార్య ఆకలితో ఉందేమో, నా ఇంటి ఆడది ఇబ్బందిలో ఉందేమో, తనకు కావలసినవన్నీ సమకూర్చాలి, తనకు కావలసినవన్నీ సిద్ధం చేయాలి, తనకి ఎక్కడ నొప్పి కలగకూడదు, తనకి ఎక్కడ బాధ కలగకూడదని భావించే భర్త ఉంటే ఎంత అదృష్టవంతురాలివి నువ్వు. అలాంటి వాడిని మోసం చేయొచ్చా?
తప్పుగదు, ఎంత తప్పది. రాత్రంతా నీకోసం ఎదురు చూస్తూ కళ్ళు గాయలు కాసేలాగా ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళారో, తిన్నారో లేదో, వస్తారో రారో, ఫోన్ల మీద ఫోన్లు, ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ చిరాకు పడిపోతుంటారు. కొంతమంది అస్తమాన్ ఫోన్ చేసి పెట్టాయి అంటుంటారు, కానీ పాపం ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఏమండి ఎక్కడున్నారండి, వస్తున్నారా, తిన్నారా, ఉన్నారా, ఎలా ఉన్నారండి, ఏమైపోయారండి, ఇలా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ నీ పట్ల అంత కేర్ తీసుకుంటుందే నీ భార్య. అలాంటి ఆమెకు అన్యాయం చేయాలనుకోవడం ఎంత తప్పు, ఎంత తప్పు. ఎప్పుడైనా ఆలోచించావు అసలు ఆ విషయాన్ని? నాకు తెలిసిన పశువు ఉన్నాడు, తాగేసి వస్తాడు. ఆమె ఏ ఇబ్బందిలో ఉంది, ఆమె ఏం బాధలో ఉంది, ఆమె తిందా లేదా ఏమీ తెలీదట. ఆ పశువు వచ్చి మీద పడిపోతాడు. ఆ తంతు సంవత్సరాల తరబడి జరుగుతుంటే ఆ పశువును పశువులాగే చూస్తూ బాధ అనుభవిస్తున్నటువంటి ఆ స్త్రీమూర్తి పిల్లల కోసం తన జీవితాన్ని అలా నెట్టుకుంటూ వస్తూ ఎంత ఇబ్బంది పడుతుందో, ఎంత బాధపడుతుంటారో అలాంటి అక్కలు చెల్లెళ్ళు. ఇలాంటి మెసేజ్లు ఇంత ధైర్యం చేసి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే కత్తి మీద సాము ఇలాంటి ప్రసంగాలు ఎన్నుకోవడం నిజం. ఎక్కడ చిన్న మిస్టేక్ దొర్లినా మోసేస్తారంతే, లైఫ్ లాంగ్ మనల్ని ఒక రకంగా ఆడుకుంటారు. విన్నారండి ప్రసంగం ఎలా మాట్లాడో, ఇలా తప్పు పదం పడిందండి, ఇలా తప్పుగా అన్నాడండి అన్నట్టు. అందుకే చాలామంది సేవకులకు తెలిసినా ఇలాంటి వాటికి టచ్ కూడా చేయరు, ఎందుకు బాబు మాకు తలపోటు బేరం, మాది ఏదో మేము చెప్పు పోదాం కదా, రాత్రి నానన్న అంటున్నాడు అన్నో, రాత్రి ప్రసంగం చాలా కత్తిమేస్తామన్నో అని. ఏది రాత్రి మాట్లాడింది? సో నాకు కత్తిమేస్తాము చేరినాడమే ఇష్టం, నాకు అదే ఇష్టం. ఎందుకంటే దేవుడు నాకు శక్తినిచ్చాడు, నాకు భయం లేదు, అస్సలు భయపడను. అసలు నాకు ఎంత ధైర్యంగా ఉంటుందంటే దేవుని వాక్యం చెప్తుంటే, అదే అది వేరు. నాకు తెలుసు, అది నాకు తెలుసు, అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. అది ఎంత తప్పు, ఎప్పుడైనా ఆలోచించావా, ఎప్పుడైనా ఆలోచించావా? తనకి జ్వరం వచ్చిందేమో, పొద్దునుంచి సాయంత్రం వరకు అలిసిపోయి కష్టపడి కష్టపడి శ్రమపడి పడుకుందేమో, తలనొప్పిగా ఉందేమో, కడుపు నొప్పిగా ఉందేమో, ఇవేం చూడరు కొన్ని పశువులు ఉంటాయి. చివరికి కొన్ని కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో కూడా, ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళని విడిచిపెట్టని క్రూరులు కొందరున్నారు. ఇది ఎంత దుశ్చర్య, ఎంత దుర్మార్గపు చర్య, ఎంత పాశవిక చర్య. భాగస్వామి అంటే వాడుకొని వదిలేసే యంత్రం కాదు దౌర్భాగ్యుడా. దేవుడు నీకు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. కేవలం కోరిక తీర్చుకుని వదిలేసే యంత్రం కాదు భాగస్వామి అంటే. మన బ్రతుకు, మన బ్రతుకు నీ బంధువు, నీ తల్లి, నీ తండ్రి, నీ స్నేహితుడు, నీకు సలహాలు ఇచ్చేవాడు, నీతో పాటు అడుగులు అడుగు వేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చేవాడు, వచ్చేది. అలాంటి ఒక అద్భుతమైన బంధం, అద్భుతమైన బంధం. కానీ ఈ రోజుల్లో దానికి అసలు విలువలేదే. మోసం, 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 ఎక్కడ చూసినా మోసం. ఆధ్యాత్మిక అంతరంగ వ్యభిచారాలు జరిగిపోతున్న కాలం ఇది. అంతరంగ వ్యభిచారాలు కుదిరితే బాహ్యంగా జరుగుతాయి, బాహ్యంగా కుదరదు కాబట్టి ఎక్కడ జరిగిపోతున్నాయి, అంతరంగాల్లో జరిగిపోతున్నాయి వ్యభిచారాలు. మార్గస్థుడంటే కోరిక వచ్చింది అంతే, తీర్చేసుకోవడమేనా? మార్గస్థుడు వచ్చాడట, ఆయత్తం చేసేసాడట, ఆయత్తం చేసేసాడట. అన్యాయం అయిపోయింది ఎవరో తెలుసా? దరిద్రుడు. నిజంగా నన్ను ఒక మాట చెప్పమంటారా, ఆ భర్తను పొట్టను పెట్టుకున్నది బత్సెబాయే, భర్తను పొట్టను పెట్టేసుకుంది బత్సెబాయే. రాజేంటి, నేను రాన్పో అంటే దేవుడు ఖచ్చితంగా కాపాడేవాడు ఆ కుటుంబాన్ని, ఖచ్చితంగా. నేను నా భర్త సొత్తు, నేను నా భర్త సొత్తు, రాజు అయితే ఎవడికి లెక్క అని ఉంటే, అనుంటే
కథ వేరేగా ఉండేది, కానీ అనలేకపోయింది. మొట్టమొదటి నేరస్తుడు అలా ఆమె అవుతుంది. ఆ సందర్భం చెబుతున్నప్పుడు నిజంగా ఈ చదువుతున్నప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది అంటే, ఆల్రెడీ నేను మాట్లాడేశా చాగాలి సెమినార్లో మాట్లాడేశా ఈయన గురించి, మీరు వినే ఉండుంటారు. ఒక సైనికుడు, ఒక అద్భుతమైన సైనికుడు, ఒక యోధుడు. అసలు క్యారెక్టర్ కంటే గొప్ప ఆస్తి ఎక్కడ దొరకదండి, ఇది నొల్లుకోండి ఎక్కడ దొరికితే అక్కడ సంపాదించుకోండి దాన్ని. దాంతో ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? నాకు తెలుసు, క్యారెక్టర్ లేకుండా బ్రతికిన రోజులు నాకు తెలుసు, క్యారెక్టర్ కలిగి బతుకుతున్న రోజులు నాకు తెలుసు. రెండు షేడ్స్ చూసా నా లైఫ్లో, నా లైఫ్లో నేను రెండూ చూసా. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఎస్, ఈరోజు నాకంటే ధనవంతుడు లేడు, దమ్మున్నోడు లేడు, ఒకప్పుడు నాకంటే దరిద్రుడు లేడు, నీచుడు లేడు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ కలగాలి. అర్థమవుతుందా? అసలు ఏం క్యారెక్టర్ అండి అయింది? దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతని క్యారెక్టర్ గురించి, దేవుడు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు, మనల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎలా ఉంటున్నారో, ఎలా ఉండాలో ఒక్కసారి మీకు మీరే పరీక్షించుకోండి. పెళ్ళి కావాల్సిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఒక్కసారి పరీక్షించుకోండి. ఏ విధమైన ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తున్నాం అనేది. జీవితం చాలా అందమైంది అందంగా అలంకరించుకుంటే, జీవితం చాలా అసహ్యంగా ఉంటుంది చిందరవందరగా పడేస్తే. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నా తమ్ముళ్ళందరికీ, నాతో పాటు ఉన్న వాళ్ళకి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, రే అందంగా అలంకరించుకుంటారు నాన్న అని. అందంగా అలంకరించుకోండి, ఎందుకంటే నా తమ్ముళ్ళకు నాన్నలకు నేనే గైడ్, నేనే ఫిలాసఫర్. దేవుని వాక్యంతో వాళ్ళని నడిపించడానికి ఒక ఆత్మీయ తండ్రిగా, వాళ్ళ ఆత్మీయ అన్నయ్యగా దేవుడు నాకు అప్పగించిన నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా అన్నలు, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత నా భుజస్కంధాల మీద ఉంది. ఎందుకంటే నేను ఒకరోజు నా తండ్రికి లెక్క చెప్పాలి. లెక్క అప్పగించు వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు అంటాడు. లెక్క చెప్పాలి నా వాళ్ళ కోసం. నువ్వు ఏం బోధించావు, నువ్వు ఎలా నడిపించావు వాళ్ళని, నువ్వు ఎలా నిలబెట్టేవాళ్ళని, వాళ్ళ కోసం నువ్వు ఏం కష్టపడ్డావు, ఏం శ్రమించావు అని అడిగితే, ప్రభువా వాళ్ళని ముత్యాలని ముందుకు తీసుకుని రావడానికి, ఇదిగో ప్రభువా ఇలా మాట్లాడాను ప్రభువా, ఇలా నేర్పించాను ప్రభువా, ఇలాంటి పనుల్లో పెట్టాను ప్రభువా, ఇలా ఆలోచింపజేశాను ప్రభువా, నా వాళ్ళ గురించి నేను చెప్పుకోగలిగే రోజు ఒకటి రావాలి. ఆ రోజు కోసమే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి చెక్కడం, వాక్యం అనే ఉలితో. వాక్యం అనే ఉలితో ప్రతి రాయిని చెక్కుతున్నప్పుడు అది ఎలా మారిపోతుందో తెలుసా? అందమైన శిల్పంగా మారిపోద్ది. కాబట్టి ప్రియులారా, ప్రియ అక్క చెల్లెళ్ళారా, ప్రియ తమ్ముళ్ళారా, అన్నలారా, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు విన్న మీ ప్రసంగం, మీ జీవితం మొత్తం మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మర్చిపోకండి, మనల్ని నమ్ముకున్న వాళ్ళని మనం అన్యాయం చేయకూడదు. మనల్ని నమ్ముకుని మన కోసం ఎదురు చూస్తున్న కొన్ని కళ్ళు ఉంటాయి, అవి దొరకటం మన అదృష్టం, అవి లభించటం మన అదృష్టం. దాన్ని మళ్ళీ ఇంకో దాంతో రీప్లేస్ చేద్దాం అనుకోవడం, అది నీ మూర్ఖత్వం, నీ అవివేకం. ఆల్రెడీ చరిత్ర చూసేసాం ఏం జరిగిందో, ఆల్రెడీ చరిత్ర చూసేసాం, అది రిపీట్ అవుతుంది అంతే, ఇంకేముండదు, అది రిపీట్ అవుతుంది. సో దయచేసి అలా మీ జీవితాలు పాడు చేసుకోకండి, చక్కగా అందంగా అలంకరించుకోండి మీ జీవితాన్ని. రేపు చివరి రోజు మరిన్ని మహాజ్ఞాన సంగతులు మనం నేర్చుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, కృప కలిగిన మా దేవ, ప్రభా మేము ఎలా ఉండాలో ప్రభా, మీ వాక్యపు అడుగులు జాడల్లో తండ్రి మేము ఎలా నడుచుకోవాలో తండ్రి, మా ప్రవర్తన ఏ విధంగా ఉండాలో తండ్రి, మేము ఏ విధంగా మీకు కావాలో, ఎలాంటి విలువలు కలిగిన జీవితాలు మీరు కోరుతున్నారో, మీరు ఆశిస్తున్నారో తండ్రి, ఈ రాత్రి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. తండ్రి మీ పిల్లలముగా మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. వచ్చిన నా సహోదరి సహోదరులందరికీ వివేకాన్ని జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ ప్రసంగాన్ని అర్థం చేసుకోవడానికి వారికి తగిన శక్తిని ప్రసాదించండి. ప్రభా మీ కాపుదలందరికీ అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయమును ప్రసాదించమని, ఈ రాత్రి ఎలాంటి ప్రభావాంతరాలు మాకు సంభవించకుండా, దుష్టుడే విధంగా మమ్మల్ని శోధించకుండా ప్రభా, మీ పనికి బాధ్యతగా నిలబడినటువంటి మీ పిల్లలందరూ
నా తండ్రి నన్ను ప్రశ్నిస్తాడన్న ఒకే ఒక్క ఆలోచనతో, నా తండ్రి నా వైపు చూస్తున్నాడన్న ఒకే ఒక్క ఆలోచనతో శ్రద్ధాశక్తులు కలిగి మీ పనిని కొనసాగించడానికి సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాలను ఇంకా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో హాస్పిటల్ ఉన్న బాబును జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. తల్లిదండ్రుల బాధను చల్లార్చండి తండ్రి. బాబును క్షేమంగా మరలా మా మధ్యలో తీసుకుని రండి. మీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. రేపు జరగబో చివరి దినపు సభ మీరు ఘనంగా జమాకు జరిపించడానికి అవకాశాలు ప్రసాదించమని, అటు జ్ఞానం వివేకం నా తమ్ముళ్ళకు, అన్నయ్యలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచు ప్రతిఫలము పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.